సిఆర్ గారికి సంగపట్టణకి డెలిగేట్స్ కి అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకే వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క కృపను బట్టి మరి ఒకసారి దేవుని యొక్క మాటల్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో మనం ఎందుకు ఎందుకున్నారో అనే దాన్ని బట్టి మనం ధ్యానించడానికి దేవుని ఇచ్చిన ఈ యొక్క లెంటెన్ డేస్ బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం మనం సచివ లెక్కలో ఈ సమయంలో మరి ఈ యొక్క పాండమిక్ అయిపోయింది, తర్వాత ఒమిక్రాన్ తర్వాత ఇవన్నీ యొక్క మన కన్ఫ్యూజన్లో మనం జీవిస్తున్న ఈ యొక్క లోకంలో దేవుడు మనకి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నేడు సమయం ఉండగానే దేవుడు మనం బ్రతకాలని దేవుడు ప్రతిదినూ మనకు బోధించిన ఆ యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు నామంలో మనం రావాలని ఆయన ఎంతగానో మనం బ్రతిమాలుకున్న ఈ యొక్క వాక్యాన్ని మనం గౌరవించి ఆ యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఇచ్చిన థీమ్ బట్టి బహుమానము, బహుమానం అనేది మనకు చాలా ఇష్టమైన ఒక వస్తువు కానీ లేకపోతే ఇష్టమైన వ్యక్తి కానీ మనకి ఈ లోకంలో ఉంటుంటారు. బహుమానాన్ని ఇష్టపడిన వారు ఈ లోకంలో లేరు. అలాగే దేవుడు కూడా మనకి బహుమానాన్ని ఇచ్చారు. టైం వెయిట్స్ ఫర్ నో వన్. యెస్టర్డే ఇస్ హిస్టరీ, టుమారో ఇస్ మిస్టరీ, టుడే ఇస్ ఎ గిఫ్ట్. మనకి టుడే అనేది ప్రతిదినం ఒక బహుమానమే. టుడే ఇస్ ఎ గిఫ్ట్ అండ్ దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎ ప్రజెంట్. ప్రజెంట్ అని మనం అంటాము. నేడు సమయం ఉండగానే దేవుని వెళ్ళాలి. దేవుడు అన్ని వేళ ఆయన యొక్క పాపల సంరక్షణలో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. టీచర్స్ టు నెంబర్ ఆఫ్ డేస్ అరైవ్డ్ దట్ మే గెయిన్ ఎ హార్ట్ ఆఫ్ విజ్డమ్. కీర్తనలు 90:12 ఏదైతే దేవుడు మనకు బోధిస్తున్నాడో, నా దినములు లెక్కించా నాకు నేర్పించును, జ్ఞాన హృదయం నాకు అనుగ్రహించును. జ్ఞానంతో జ్ఞానంతో నిండిన యొక్క హృదయం మనకి లోకంలో ఎంతగానో అవసరమైనది. జ్ఞాన హృదయం నాకు అనుగ్రహించును, నా దినములను లెక్కించా నాకు నేర్పును అని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బహుమానము మనకు తెలిసింది యేసు క్రీస్తు. మరి మనకి చాలా బహుమానాలు లోకంలో ఉంటూ ఉంటాయి. అయితే ఆ బహుమానాన్ని బట్టి మనం అత్సహించుకోవడం కానీ దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ దేవుని మార్గంలో నడవడానికి దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క దాన్ని ఉపయోగించుకోవాలని దేవుడు మనకి బోధిస్తూ ఉంటాడు. ఇస్రాయేల్లో అనేక సార్లు పాపం చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుళ్ళలో ఉంటూనే అనేకమైన సార్లు ఆయన చేసిన యొక్క ఆశ్చర్య కార్యాలు కానీ ఆయన తన ప్రేమతో వారిని కోడుకొని వచ్చిన విధానాలు కానీ సమస్తాన్ని మర్చిపోయి అస్తమానులు ఆయన దోషం చేస్తూ దేవునికి కోపం పుట్టిస్తూ దేవునికి కోపం రేపుతూ ఉండటాన్ని బట్టి ఆయన అనేక సార్లు వారిని శిక్షిస్తూ తన ప్రేమ చేత తిరిగి వారిని తన యొక్క మార్గంలో లేకపోతే తన యొక్క జీవితంలో తన దేవుళ్ళలోకి తన్ని ఆయన వాళ్ళని రప్పిస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాము. ఇస్రాయేల్లో అనేక సార్లు పాపం చేసి కోపం పుట్టించడాన్ని బట్టి ఫిలిస్తీన్ల చేతికి దేవుడు మనల్ని అప్పగించుతూ ఉంటాన్ని న్యాయ పద్ధతిలో మనం చూస్తూ ఉంటాము. న్యాయ పద్ధతులు 13వ అధ్యాయంలో ఇక్కడ మనకి ఒక చక్కటి దేవుడు మనకు నేర్పించిన చాలా చక్కటి ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాము. ఇస్రాయేల్ మరలా ఎక్కువ దోషులు కాక ఎక్కువ 40 సంవత్సరం వారి ఫిలిస్తీన్ల చేతికి అప్పగించింది. దేవుని మాట మాటికి వాళ్ళు విసిగిస్తూ ఉండటాన్ని బట్టి ఆయన అనేక మూలలు వాళ్ళు పిలిచినప్పటికీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నా సరే సహనంతోటి దేవుడు మనల్ని తిరిగి తన మార్గంలోకి రప్పించు ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనకు అనేక మార్లు అవకాశాన్ని ఇవ్వడం మనం చూస్తూ ఉంటాము. ఆ కాలంలో 13వ అధ్యాయం 2వ వచనంలో న్యాయపదంలో ఆ కాలంలో దాను వంశస్థులు జోరియా పట్టణ స్థిరమునైన మనోహరణ ఒకటి అతని భార్య గొర్రాలై కాన్పులేక ఉంది. మనలో మనకు తెలిసింది ఈ లోక ప్రీతిగా మనకి బహుమానం గర్భపదము దేవుడిచ్చు బహుమానమే అని 187వ సంకీర్తన 3వ చరణంలో మనం చూస్తూ ఉంటాము. గర్భపదము దేవుడిచ్చు బహుమానము. అయితే గొడ్రాలుగా ఉన్న వారికి ఈ లోకంలో అనేక మంది ఇష్టానుసారమైన మాట్లాడటమో లేకపోతే వాళ్ళు బాధపడటమో చేస్తూ ఉంటారు. అయితే గర్భపదము దేవుడిచ్చు ఆ యొక్క బహుమానాన్ని తిరిగి దేవుడిచ్చిన దేవునికి బహుమానంగా మనం ఇస్తున్నామా లేదా అనేది మనం ఆలోచన చేయాల్సింది. తప్పకుండా ఆలోచన చేయాలి.
ఒక తల్లిదండ్రులుగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులని దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఒక తల్లిదండ్రుని దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు బిడ్డను బహుమానంగా ఇచ్చాడు, ఆ యొక్క బిడ్డని తిరిగి దేవుడికి ఒక బహుమాన రీతిగా ఆయనకు మనం సమర్పిస్తున్నామా లేదా అనేది కూడా దేవుడు ఆలోచన చేస్తుంటాడు. అయితే దీన్ని చాలా కాలం నుంచి గొడవలైనప్పుడు ఇక్కడ ఎంతో మంచి ఉపమానాన్ని మనం చూస్తూ ఉంటాం. తల్లి తండ్రి ఇద్దరు కూడా తమ బిడ్డలని దేవుడిలో నడిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఒక తల్లికి మాత్రమే కాదు, ఒక తండ్రికి మాత్రమే కాదు, మరి ఇద్దరికీ కూడా దేవుని యొక్క బాధ్యతలో దేవుని యొక్క మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఇక్కడ మనోహ ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటాము. మనోహ మరి ఒకసారి తోట ప్రత్యక్షం కావాలని ప్రార్థన చేయడాన్ని, దేవుని వేడుకోవడాన్ని, దేవుని జన్మలు ఆడుకోవడాన్ని చూస్తూ ఉంటాం. అయితే అతని భార్య పేరు మాత్రం రాయబడలేదు, కానీ ఆ భార్యకి దూత ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు గర్భాలుగా ఉన్నావు, నీకు ఒక కుమారుడు కలిగిపోతున్నాడు, అతను దేవుని కోసం నువ్వు పెంచు అనే మాటని ఇక్కడ చెప్పడాన్ని తిరిగి ఆమె అది తన భర్త అయిన మనోహర్తోటి పంచుకున్నప్పుడు, మళ్ళీ ఒకసారి ఆ దూత కనపడి మనం ఏం చేయాలో చెప్తే బాగుంది కదా అని ఇద్దరు ఆలోచన చేసుకుని మనోహ ప్రార్థన చేసినప్పుడు రెండవసారి దూత ప్రత్యక్షం అవడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ గొడ్రాలుగా ఉన్న దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు బిడ్డల్ని అందరికీ ఇస్తాడు. అయితే దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షంలో, చెడ్డవారి మీద మంచివారి మీద కూడా తన వర్షంలో కురిపింప చేయదు. కానీ ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా కొంతమందిని మాత్రమే ఎన్నుకోవడానికి మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ యొక్క సంసోన యొక్క జీవితం కానీ చూసినట్లయితే, అలాగే అబ్రహాము శారా జీవితంలో కూడా శారా గొడ్రాలై ఉంది, తన సంతానం లేకుండా ఉన్నప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని అంటే ప్రార్థన జీవితం ద్వారా వాళ్ళని ఎన్నుకోవడానికి మనం చూస్తూ ఉంటాము. సమీర గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు, అన్నాను మనం చూసినప్పుడు పెన్నా తన మాటపాటికి మాటలతో వేధిస్తూ విసిగిస్తూ ఉన్నప్పుడు, అన్నాకు బిడ్డ లేనప్పుడు, తన గొడ్రాలుగా ఉన్నప్పుడు, తను ఎంతో పోషణ మానేసి ఏడుస్తూ ఆ పెన్న తన మాటపాటికి విసిగించడాన్ని బట్టి కోపము కూడా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనం చూస్తూ ఉంటాము. అంటే అన్ని ఇన్సిడెంట్స్లోనూ దేవుని బిడ్డలో ఇలాగ ఉంటేనే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడని మనం అనుకోకూడదు. కానీ కొన్ని కొన్నిసార్లు మనం పరీక్షించడానికి దేవుడు మన యొక్క జీవితాల్లో ఒకవేళ బిడ్డను లేట్ చేయొచ్చు, లేకపోతే ఆ బహుమానం కోసం మనం ఎక్కువ కాలము ఎదురు చూసేలా చేయొచ్చు, లేదా వెయిట్ చేసేలాగా చేయొచ్చు. ఆ వెయిటింగ్లో మనం ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. మనకు వచ్చే శ్రమ ద్వారా, లేకపోతే మనకు వచ్చే అసహనం ద్వారా, ఇబ్బందుల ద్వారా, గెలుపుల ద్వారా మనం ఎన్నో నేర్చుకోవడానికి, అంటే దేవుడితో స్ట్రాంగ్గా మనం అవడానికి ఈ యొక్క అవకాశాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేస్తూ ఉంటాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే జాగ్రత్తగా మనం పరిశీలిస్తే కనుక, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండును, అపవిత్రమైన దేనినైనా తినకుండును. దేవుని కోసము ఏర్పాటు చేయబడిన వ్యక్తి గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. నాజీర్ చేయబడను అనే మాటని నజరైట్, అయితే ఇక్కడ దేవుని కోసము నాజరు చేయబడిన వాడు సంసోను. అయితే నాజరు చేయబడిన వాడు అంటే దేవుని కోసం ప్రత్యేకించబడినవాడు, దేవుని కోసం ప్రత్యేకంగా జీవించాల్సిన వ్యక్తిని అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. దూత ముందుగానే హెచ్చరిస్తూ, యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు స్త్రీ గర్భాన కన్యక గర్భాన పుట్టినప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించబడిందని మనం చూస్తూ ఉంటాం. అలాగే బాప్తిజం ఇచ్చి యోహాను కూడా వచ్చినప్పుడు కూడా ఆయన్ని కూడా ప్రత్యేకంగా దేవుడికి ఎన్నుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాము. వాళ్ళ యొక్క పుట్టుకకి ఒక చరిత్ర ఉన్నాడని మనం చూస్తూ ఉంటాం. ఒక చరిత్ర కలిగిన వాళ్ళు వాళ్ళు, వాళ్ళ యొక్క పుట్టుక ఈ లోకంలోకి సహజంగా రాలేదు అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఆ యొక్క నాజరు చేయబడిన వ్యక్తి, మనం నాజరు అనేది మనం చూసినట్లయితే నజరైట్, అండ్ ఇస్రాయెలైట్ హూ వాస్ కాన్సెక్రేటెడ్ టు ద సర్వీస్ ఆఫ్ గాడ్ అండ్ వాస్ టు అబ్స్టెయిన్ ఫ్రమ్ ఆల్కహాల్, లెదర్ హెయిర్ గ్రో అండ్ అవాయిడ్ డిఫైల్మెంట్ బై కాంటాక్ట్ విత్ డెడ్ బాడీస్. ఇక్కడ మూడు విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కోసం ప్రత్యేకించబడిన వ్యక్తి ఏ విధంగా ఉండాలి, అతను మద్యమును సేవించకూడదు, ద్రాక్షారసం ముట్టకూడదు, తాగకూడదు, తన యొక్క అది జుట్టుని పెంచుకోవాలి అంటే హెయిర్ గ్రో ఉండాలి, లేకపోతే అలాగే శవములను పుట్టుకోకూడదు అనేది ఇక్కడ మాట్లాడుతుంటాడు. దీని గురించి మనం సంఖ్యాకారణం ఆ రోజు సంఖ్యాకారణం ఆ రోజు మనం చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది.
ప్రతిరోజు ప్రార్థన చేస్తాం కానీ దాన్ని తగ్గట్టు జీవించాలి అనేది మనకి అర్థం కాదు.
పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే మరి దేవునిలో మనం చేసే లోకానుసారమైన పనులు చాలా మటుకు అవి తీసివేసుకుంటూ మనం ఉంటేనే కానీ పరిశుద్ధాత్మతో మాట్లాడదు, మనతో నడవదు, మనం నడిపించదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సంతోని రేపుతూ ఉన్నదాన్ని మనం చూస్తూ ఉంటాము. బాలుడు ఎదుగుతూ ఉన్నాడు, దేవుడు ఎదుగుతూ ఉన్నాడు, సంతోని దేవుడు ఎదుగుతూ ఉంటే దేవుని యొక్క ఆత్మ ఫిలిస్తీయులకు ఏజెన్సీగా ప్రవర్తించే విధంగా ఆత్మ ప్రేరేపణ కలిగిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. 14వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే ఫిలిస్తీయులకు ఏమైనా చేయటకై యెహోవా చేత అతడు లేపబడిన మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు, ఆ కాలంలో ఫిలిస్తీయులు ఇస్రాయేలును ఏలుచుండిరి. అయితే దేవుని యొక్క ఆత్మ ఏం చేసింది, సంసోని రేపుతూ ఉన్నది. అంటే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వ్యక్తి ప్రవర్తన ఎంత అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన లోకానుసారంగా ప్రవర్తించే వ్యక్తులకి కూడా డిఫరెన్స్ ఉంటుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగి చేసే పనులు మనం చూస్తూ ఉంటాము. ఆయా దేవుని ఆత్మ వచ్చినప్పుడు ప్రవచించిన ప్రవక్తలు ఆ తర్వాత మామూలుగా ఉంటారని మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ మనం చూస్తూ ఉంటాము. ఎక్కువ లేపడన్న మాట లేకపోయిందన్న మాట తల్లిదండ్రులకు తెలియదు. ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డను పెంచాలి. ఇక్కడ మనం తల్లిదండ్రి మాట బిడ్డలు వినాలి అని అనుకుంటాం. అంతకు మించి దేవుని యొక్క మాటని వినాలి అనేది ఇక్కడ మనకి స్పష్టంగా బయలుపడుతూ ఉంటుంది. అంటే ఈ లోకపు తల్లిదండ్రులు దేవుని మార్గంలో నడిపించినప్పుడు దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకుని తన మార్గంలో ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఏ విధంగానో రేపడాన్ని బట్టి మనం తల్లిదండ్రులుగా వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి. కానీ దేవుడి నుంచి వాళ్ళని వెతికి లాగే వ్యక్తులుగా ఉండకూడదు. ఇక్కడ సంసోని దేవుని యొక్క ఆత్మ లేపటాన్ని తల్లిదండ్రులు గ్రహించలేదు అనే మాట ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. దేవుళ్ళు ఉన్న వ్యక్తులు మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి ఆయా పనులు చేస్తారు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సామెతలు 20వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే సామెతలు 21, ద్రాక్షరసము వికరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు. దాని వశమైన వారు అందరూ జ్ఞానం లేని వారు కాబట్టి దేవుని ఆత్మ చేత మనం నింపబడాలని దేవుడు మనకి చెప్తూ ఉన్నారు. మనం కీర్తనలు 9:12 మనం చూసినట్లయితే, మాకు జ్ఞాన హృదయం కలిగినట్టుగా చేయము, మాకు మా వెనుకలు మాకు లెక్కించిన నేర్పుము అన్న వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే కనుక ఈ ద్రాక్షరసమైనను మద్యంనైనను అంటే తగు మాత్రంలో అనేది తర్వాత ఉంటుంది. అయితే సంఖ్యాకాండము 6వ అధ్యాయం మనం అంతా చదివిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏమిటంటే దేవుడి కోసం నాచిన చేయబడిన తర్వాత ఆ ప్రత్యేకమైన దినములు తీరిన తర్వాత అంటే ఒక వ్యక్తి జీవితాంతము నాచిన చేయబడి ఉండొచ్చు, లేకపోతే ఆ వ్యక్తి కొంతకాలం మటుకే దేవుని కోసం ప్రత్యేకమైన దినముల్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రత్యేకమైన దినములతో దేవుని కోసం ఉండటానికి కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ దినములు తినిన తర్వాత మద్యం తీసుకోవచ్చు అని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కానీ ఏదేమైనప్పటికీ మనము మద్యాన్ని స్వీకరించకుండా ద్రాక్షారసం త్రాగకుండా ఉండాలని దేవుడు ముందుగానే చెప్తూ ఉండడానికి మనం చూస్తూ ఉంటాము. మద్యము వల్ల అయితే ద్రాక్షారసము విక్రీతల పాలు చేయను, మద్యము అందరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. మన జ్ఞానం కావాలి, దేవుని యొక్క జ్ఞానంతో నడిపించబడాలి అని అంటే మద్యం జోలికి కానీ ద్రాక్షారసం జోలికి కానీ మనం వెళ్ళకూడదని దేవుడు కూడా స్పష్టంగా మనకి చెప్తూ ఉన్నారు. జ్ఞానం లేని వారి కింద ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు సంసోను తన జీవితాన్ని దేవుడికి ఏర్పాటు చేసుకోవాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అతను నడిపించబడాలి. అతను నడుస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఫిలిస్తీయులకి ఎగేన్స్ట్గా తనని తయారు చేస్తూ ఆ పరిశుద్ధాత్మని లేపుతా ఉంటారని మనం చూస్తూ ఉంటాము. అయితే అక్కడ
సంసోన్ యొక్క జీవిత చరిత్రను మనం చూసినప్పుడు ఒక అమ్మాయిని అతను చూసి ఇష్టపడి తల్లిదండ్రులు పెళ్లి చేయమంటారని మనం చూస్తూ ఉంటాం. ఆ తల్లిదండ్రులు అంటారు మరి ఫిలిస్తీన్ల ఒక అదే వంశంలో లేదా వాళ్ళలో నువ్వు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నావు, మన మన స్వజన్లు ఉన్నారు కదా, ఇస్రాయిల్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి నువ్వు ఆ యొక్క స్త్రీని ఎందుకు వివాహం చేసుకోకూడదు అనేది అది కరెక్టే. అయితే దేవుడు ఫిలిస్తీన్లకి నాశనం కలుగు చేయడానికి సంసోన్ ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ సంసోన్ ఆ విధంగా నడిపించబడతాను మనం చూస్తుంటాము. న్యాయంలోనే మనం చూసినట్టయితే 14వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూసినట్టయితే ఎవో ఆత్మ అతని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయాను, ఒకడు మేకపిల్లని చీల్చినట్టు అతడు తాను చీల్చాను, అతడు తాను చేసినది తన తండ్రితోనైనా తల్లితోనైనా చెప్పలేదు. అయితే ఇక్కడ ఎందుకు దీని గురించి మాట్లాడాలంటే ఒక ఆత్మ చేత ప్రేరేపణ కలిగిన వ్యక్తి ఎంతో బలము కలిగి ఉంటాడు. దేవుడు తన బలహీనతలో సహితము దేవుని యొక్క బలము పరిపూర్ణ పక్షుందని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంటుంది. దావీదు కూడా చూసినట్లయితే గుడ్డి చేతులతోటి మరి ఆ జంతువుని చేస్తాను మనం చూస్తుంటాం. అలాగే ఇక్కడ సంసోన్ కూడా దేవుని యొక్క ఆత్మ చేత ఆయా జంతువులు మనం చేస్తా ఉంటాను మనం చూస్తుంటాం. అయితే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి సంసోన్ ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఫిలిస్తీన్ల యొక్క నాశనం వైపు వెళ్ళి చూడగా కొన్ని సందర్భాలు అయిన తర్వాత ఏమవుతుందంటే అది ఒక వేష్యను మోహించడాన్ని మనం చూస్తూ ఉంటాము. 16వ అధ్యాయంలో మనం చూసినట్టయితే తర్వాత సంసోన్ గాజాకు వెళ్ళి వేష్యను ఒకటిని చూసి ఆమె ఎందుకు చేయను తన యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే యాక్చువల్గా మన మామూలు లోకానుసారంగా మనం మాట్లాడుకుంటే అది దేవుని మార్గానికి విరుద్ధమైన మార్గంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ప్రత్యేకించి ఇష్టాయాన్ని ఆ యొక్క ఫిలిస్తీన్లో చేర్పించి రక్షించడానికి ఇక్కడ సంసోన్ ఎంచుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటాం. మంచిలో కూడా టెంప్టేషన్స్ అనేవి ఉంటా ఉంటాయి. టెంప్టేషన్స్ కానీ చాయిస్ కానీ ఒక టెస్ట్ కానీ మన జీవితంలో మన దేవుడు ఎందుకు అంటే వాటిని ఎందుకు అలౌ చేస్తూ ఉంటాడంటే తిరిగి దేవుళ్ళలోకి మనం రావడానికి అంటే మన వీ హావ్ టు రెన్యూ అవర్ సెల్స్. ఒక టెంప్టేషన్స్ అనేవి సైన్స్ అనేవి లేకపోతే సాధన పెట్టే ప్రేరేపణ కానీ లోకానుసారంగా మనకు వచ్చే ఇబ్బందులు మనం మనం చూసినట్టయితే మన జీవితంలో కూడా దేవిలా లాంటి అనేకమైన వ్యక్తులు ఎదురవటాలు మనం చూస్తూ ఉంటాము. అంటే మన మాట మాటికి విసిగిస్తూ మన మాట మాటికి ప్రేరేపిస్తూ మన మాట మాటికి దేవుడి మార్గంలో నుంచి దూరంగా తీసుకువెళ్ళే అనేకమైన దేవిలను మనం లోకంగా చూస్తూ ఉంటాము. మరి 16వ అధ్యాయంలోనే 4వ వచనంలో మనం చూసినట్టయితే తిరుగుడు అక్కడ చోరేతిలో ఉన్న దేవిరాల స్త్రీ ఓర్పగా ఇప్పుడు సంసోను ఏ విధంగా తన యొక్క పతనాన్ని తను తెచ్చుకుంటున్నాడని మనం చూస్తుంటాం. దేవుని యొక్క మార్గంలో నడుస్తూనే ఆ యొక్క టెంప్టేషన్స్ తను ఏ విధంగా అయితే గురవుతున్నాడో మనం చూస్తుంటాం. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళాడో తను దేవుని యొక్క ఆత్మను కోల్పోవటాన్ని మనం చూస్తూ ఉంటాము. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్లు మరి సంసోన్ యొక్క బలం ఎందులో ఉందో నువ్వు ఎలాగైనా సరే అతని లాలన చేసి అతని దగ్గర నుంచి ఆ యొక్క రహస్యాన్ని మాకు తెలియపరచు, నీకు బోళ్ళు ధనం ఇస్తావా అని ఆమె మరి ఆ యొక్క ప్రేరేపణలోకి తీసుకొచ్చినప్పుడు తిరిగి నా మాట మాటికి సంసోన్ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ప్రేమించడం లేదా నేనంటే నీకు ఇష్టం లేదా నువ్వు నీ యొక్క బలం ఎందులో ఉందో నాకు తెలియపరచవా అని మాటి మాటిని వచ్చి విసిగించు ఉన్నది. అయితే సంసోన్ ఆ యొక్క సీక్రెట్ని చెప్పకూడదు. దేవుడు ఈ నాజర చేయబడిన వ్యక్తి కాబట్టి దాని యొక్క రహస్యాన్ని అతను ఎవరికి చెప్పకూడదు. కానీ ఇక్కడ జరిగింది మనం చూస్తుంటాము 3 సార్లు దేవిలా అతన్ని పరీక్షించడాన్ని అంటే టెంప్టేషన్ని గురవటాన్ని మనం చూస్తూ ఉంటాం. సంసోన్ కూడా అలాగే ఇందులో ఉంది నా యొక్క బలం ఇందులో ఉంది అందులో ఉన్నది తన్ని డైవర్ట్ చేయడానికి కూడా మనం చూస్తుంటాం. డైవర్ట్ చేసిన తర్వాత మనం చూసింది ఏంటంటే ఇక్కడ 16వ వచనంలో ఆమె అనుదినము మాట చేత బాధించి తొందరపెట్టించిందన్న అతడు ప్రాణం విసిగి చావగోరేను, ప్రాణం విసిగి చనిపోవడానికి అతను అంటే ఇప్పుడు నాజర చేయబడిన వ్యక్తి ఎంత స్ట్రాంగ్ గా ఉండాలని మనకు అర్థమవుతుంటారు. మరి ఈ లోకంలో కూడా
మనం దేవుళ్ళో ప్రారంభించినప్పుడు ఫస్ట్ మనం ఎంతో ఉత్సాహంగా ఉంటా ఉంటాము, ఎంతో మంచి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనకి శ్రమలు ఎదురవుతాయో, బాధలు ఎదురవుతాయో, అప్పుడు మనం దేవుళ్ళ నుంచి కృంగిపోతా ఉంటారని మనం చూస్తూ ఉంటాం. శ్రమలు మనం నువ్వు కృంగిని అల్ల, నువ్వు చెతకాని వాడు అవుతుంది దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. అయితే ఇక్కడ అది నువ్వు మాటకి అది ఏదో తను విసిగించాలని బట్టి అతను విసిగి చావగోలేను. చావగోరాలి అని అనుకునే వ్యక్తిగా ఎలా మారిపోయాడు? దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వ్యక్తి దేవుని యొక్క ఆత్మ తనలో నుంచి వెళ్ళిపోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆ విధంగా చెప్పినప్పుడు అతని రహస్యాన్ని బయటపరచడాన్ని మనం చూస్తూ ఉంటాం. తెలియడానికి చివరికి నా యొక్క బలము నా యొక్క తలలో ఉన్నది, మంగళ కత్తి ఎప్పుడూ చిన్నప్పటి నుంచి వేయలేదని చెప్పడానికి మనం చూస్తూ ఉంటాం. అయితే 19వ వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయింది. ఎప్పుడైతే అతని యొక్క తనని క్షౌరం చేసిందో తెలియదా, వెంటనే అతని నుంచి బలము వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ఆత్మ అతని నడవాల్సిందని అతనికి తెలియలేదని అది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎగువ తనని నడవాల్సిందని అతనికి తెలియలేదు. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ మంచిలో కూడా టెంప్టేషన్స్ అనేవి ఇది నిజమా అనే మాట ద్వారా ప్రవేశించడానికి మనం చూస్తూ ఉంటాం. మరి హవ దగ్గరికి సాతాను వెళ్ళి ఇది నిజమా, చాలా విషయాల్లో కూడా మనం ఎప్పుడైతే దేవునిలో తను నిల్చున్నానని తలుచుకున్నవాడు పడుకున్నట్టు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం. దేవుని యొక్క వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు సాతాను కూడా అనేక సార్లు అనేక అనుమానాలు పెడుతూ ఇది నిజమా అని ఒక ఆలోచన మనకు పెడుతూ ఉంటుంది. ఆ ఆలోచన ఎప్పుడైతే మనం కలుగుతూ ఉంటుందో మనం కూడా దేవుని యొక్క పతనానికి దేవునిలో పతనానికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆత్మచేత మనం స్ట్రాంగ్ గా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ఉంటామో అప్పుడు మనం దేవుల్లో ఉంటూ ఉంటాం. మరి దేవుడు మనకి ఇచ్చిన బహుమానాలు తలాంతుల్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి దేవుడు ఇక్కడ మనకే చెప్తూ ఉన్నారు. 140వ సంకేతంలో మనం చూసినట్లయితే ఎలిగేది నేను మొరలిచ్చున్నాను బహువిధంగా అని మనం చూస్తూ ఉంటాం. అది దావీదు యొక్క కీర్తనని మనం కనుక సంసోన్ యొక్క జీవితానికి అన్వయించుకుంటే కనుక మనకి అర్థమవుతుంటుంది. అప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క బలము సంసోన్ ఎడబాసని అతను గ్రహించాడో తను ఎంతో బాధాదత్త హృదయంలోనికి చేరుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎంతో బాధలో ఉన్న సంసోను దేవునికి ఏ విధంగా మొరపెట్టాడో అని మనం 140వ సంగీతంలో చూస్తే నేను ఎలిగితి యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఎలిగితి యెహోవాను బతిమాలుకు ఉంచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు తగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకుంటున్నాను, నాలో నా ప్రాణము కృంగినది, ఉన్నప్పుడు నా మార్గము నాకు తెలియదు. ఇక్కడ మనం చూసిన విధానం బట్టి దావీదు సంకీర్తన మనం కనుక సంసోన్ యొక్క జీవితాన్ని అందించుకుంటే తన యొక్క ఆత్మ ఏ విధంగా దేవుని యొక్క ఆత్మ తన నుంచి వెళ్ళిపోవడాన్ని గ్రహించాడో తను చాలా కృంగిపోయి దేవుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. తను మనం చూసినట్లయితే ఇక్కడ 16వ అధ్యాయము 28వ వచనంలో ఎగువా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచును, నా రెండు కళ్ళ నిమిత్తము కిరిశీలను ఒక్క మారే దాని నుంచి పగదీసుకోండిమని ఎగువాకు మొరపెట్టింది. అలాగ సంసోను దేవునికి మొరపెడుతూ నా శత్రువులు నా మీద దండెత్తుతున్నారు, దేవ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు, ఈ టెంప్టేషన్ నుంచి నన్ను విడుదల దయచేసి తిరిగి నీ ఆత్మ చేత నన్ను నింపు, తల వెంట్రుకలు క్షౌరం చేసిన తర్వాత తిరిగి తల మొలుచున్నప్పుడు అతని బలమాత్రంలోనికి రావటాన్ని మనం చూస్తూ ఉంటాము. అయితే తన జీవితకాలము చంపిన ఫిలిస్తీన్ల దగ్గర కంటే అతను తన మరణమవుతూ చంపిన వాడే ఎక్కువ అని కూడా రాయబడి ఉంటారు మనం చూస్తూ ఉంటాము. ఒక వ్యక్తి జీవితాన్ని మనము చూసినట్లయితే ఏ విధంగా దేవుడు అంటే తనకు ప్రత్యేకించుకొని తన ప్రత్యేకతతో మరి దేవుని కోసం నిలబెట్టినప్పుడు కొన్ని కొన్నిసార్లు మనము దేవుని నుంచి మార్గం తప్పినప్పుడు తన ప్రేమ చేత తిరిగి ఏ విధంగా తిరిగి పరిశుద్ధాత్మ చేత మనల్ని తిరిగి తీసుకురావడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ శ్రమంలో దాగిన శిలువను మనం చూసినట్లయితే మార్కు సువార్త 10:28-30 మనం చూస్తూ ఉంటాం. నా నిమిత్తము తల్లిదండ్రులైనను అక్క చెల్లెలైనను అన్నదమ్ములనైనను భార్యనైనను భర్తనైనను భూములనైనను ఇళ్ళనైనను ఏదైనా సరే
వదిలిపెట్టి రావాలని దేవుడు మనకు పిలుపునిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనం బ్రతకడానికి తల్లిదండ్రులు కావాలి, మనం పుట్టడానికి తల్లిదండ్రులు కావాలి. మరి మనకి మన పుట్టుకనిచ్చిన దేవుడికి మనం ఏం చేయాలనేది మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో మన దినాన్ని మనం లెక్కించడానికి దేవుడు నేర్పిస్తూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవాలి. ఈ క్షణం మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఇదే బహుమానం. మనకి ప్రతిరోజు దేవుడు మనకి బహుమానం ఇచ్చుచున్నాడు. ప్రతి క్షణము బహుమానమే మనకి. ఆ బహుమానాన్ని మనం దేవుడి కోసం ఉపయోగించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. సామెతలు 21:23. సామెతలు 21:23 నోటిని నాలుగును భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణంలో కాపాడుకోను. సంసోల వలె మన నోటిని మరి దేవుల దగ్గర విడిచిపెట్టకుండా మన నోటిని నాలుగును భద్రం చేసుకొని ఉంటే గనక శ్రమల నుండి మన ప్రాణాన్ని కాపాడుకుంటాం. మన నాలుగుని మనం జాగ్రత్తగా కాల్చుకోవాలి, మన నోటిని మనం జాగ్రత్తగా కాల్చుకోవాలి. మనం మితముగా ఉండాలి, మితముగా మాట్లాడాలి. మన యొక్క నోటిని దేవుని కోసం ఉపయోగించే వారంగా ఉండాలని దేవుడు ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే కనుక రోమపత్రిక 7:25, 2 కొరింథీయులు 7:10 మనం చూసినట్లయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయాలని మనం చూస్తుంటాం. మన దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే మనం కొన్నిసార్లు మనం దుఃఖిస్తూ ఉంటాం, కానీ అది తాత్కాలికంగానే ఉంటుంది. కానీ శాశ్వతమైన దుఃఖం ఎప్పుడైతే మనకు కలుగుతుందో మనకి రక్షణార్థమైన మారు మనసు కలుగుతుందని దేవుడు మనకి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏదో అప్పుడు మనకి శ్రమలు వచ్చిన వెంటనే దేవుడా దేవుడా అనేసి లేకపోతే మనం ప్రార్థన చేసేసిన తర్వాత ఆ శ్రమలు తీరిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మామూలు జీవితానికి కుక్క తన వాంతికి తిరిగినట్టు మనం కడగబడిన పంది బుడలో దొరికినట్టు మన యొక్క జీవితాన్ని ఆ విధంగా మనం నడిపించుకుంటే కనుక మనం దేవుడిలో అయితే ప్రాస్పర్ అవ్వం. మన రక్షణార్థమైన మారు మనసు కనుమాను కావాలి అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకు కావాలి. అయితే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనకు దేవుడు ఏర్పాటు చేసిన కనుక ఆ ఇంద్రియ నిగ్రహం గల శక్తి మనకి ఇచ్చిన కనుక దేవుని ఆత్మ చేత మనం ఏర్పాటు పడితే కనుక ఆ దేవుని ఆత్మ చేత మనము చనిపో వరకు నడిపించబడాలి. అంటే పుట్టినది మొదలుకొని మరణం వరకు సంసోను ఏ విధంగా అయితే నాజీలు చేపట్టాడో మనం కూడా దేవుని కోసం ప్రత్యేకించబడిన వారంగా ఈ లోకంలో ఉండాలి. ఖచ్చితంగా ఉండాల్సిన వారమైన క్రైస్తవులు మనము. మరి దేవుని యొక్క ఆత్మని మనము తన మన సహాయంగా వాడుకుంటూ అంటే ఆత్మ చెప్పిన సత్యము కాని మూలుగులతో మన కోసం ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటాం. ఆ చెప్పిన సత్యము కాని మూలుగులతో ఆత్మతో పాటు మనం కూడా ఎప్పుడైతే మరి మన జీవితం కోసం దేవుడిని మనం అడుగుతుంటాం, ఎవరి రక్షణ వారికి. మరి చివరిగా చూసినట్లయితే 1 పత్రిక 1:17 యాకోబు పత్రిక 1:17 నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి శ్రేష్టమైన ప్రతియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడు తండ్రి యందు వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలిగి ఏ ఛాయ లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారము అనెను. మనకి ఎంతో ఇష్టమైన యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాక ఆయన తన అత్యధిక కుమారుడుగా పుట్టిన వాడి అందు విశ్వాసం నుంచి ప్రతివాడిని దర్శించక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించింది. మార్కు సువార్త 10:28 మనం చూసినట్లయితే నా నిమిత్తము ఆయన మన ఫ్యామిలీని వదిలిపెట్టిన తర్వాత యజమానులు హింసలతో పాటు పరమందు మనకి నిత్య జీవనం కూడా దేవుడు అనుగ్రహిస్తారని అక్కడ వాగ్దానం చేయటం ఉంటారు మనం చూస్తూ ఉంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కనుక క్రీస్తును మనకు బహుమానంగా దేవుడు మనకి ఇచ్చాడు. క్రీస్తుతో పాటు మనకి నిత్య జీవం అనే వాగ్దానాన్ని మనకి ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇహమందు హింసలతో పాటుగా అంటే మనం ఖచ్చితంగా ఇవ్వందు దేవుడి కోసం శ్రమలు పడాలని దేవుడు స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం. ఇహమందు హింసలతో పాటు
పరమందు నిత్య జీవమును మనకి అనుగ్రహించడానికి దేవుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడని మనం చూస్తూ ఉంటాం. దేవుడు యేసుక్రీస్తుతో పాటు ఆ యొక్క నిత్య జీవాన్ని, ఆ యొక్క రక్షణని మనకు అనుగ్రహించాలని ఉచితంగా ఆయన మనకి ఇచ్చి చూడదాన్ని మనం ఉచితంగా అనేక మందికి పంచాల్సిన వారమై ఉన్నాము. రెండో కొరింథ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో 2వ కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనంలో నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించున్నాను. ఇహమందు మనకి శ్రమలు వస్తూ ఉన్నప్పుడు, ఇహమందు మనం శ్రమతో పాటు జీవించి దేవుని దగ్గరికి వెళ్ళే ఆ యొక్క ప్రయాణంలో మనకి కలిగే బలహీనతల్లోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను మనకి సంతోషించాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపణ కలిగి, బలము కలిగి, సంతోషంతో ఈ యొక్క శ్రమంలో మనం ఎప్పుడైతే ముందుకు సాగిపోతామో దేవుని యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. చివరిగా ఈ యొక్క బహుమానము అనే దాని గురించి మనం ఏం తెలుసుకోవాలంటే, యెహోవా దేవుడు మనకు ఒక బహుమానాన్ని యేసుక్రీస్తుగా ఇచ్చాడని మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలోనికి దేవుడు బహుమానంగా వచ్చాడు. ఆ యొక్క బహుమానం మన అందరిది కనుక దేవుని ఎవరైతే హత్తుకొని ఉంటారో ఆ యొక్క బహుమానానికి తగినట్టుగా ఆ యొక్క బహుమానాన్ని మనం కూడా సొంతం చేసుకుంటాము. యేసుక్రీస్తు ఒక గొప్ప బహుమానము. అయితే ఈ లోకపు తల్లిదండ్రులకి మనం బహుమానము. మరి ఈ లోకపు తల్లిదండ్రులు లేకపోతే మనకు పుట్టిన వారు, మనము ఎవరికైతే పుట్టామో వారు మనల్ని దేవునికి బహుమతులుగా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. మనము దేవుడి కోసం పుట్టిన వారము, అలాగే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యెహోవా తాను యెహోవా స్వాస్థముగా ఏర్పాటు చేసుకున్న జనులు ధన్యులు. తనకు స్వాస్థముగా ఏర్పాటు చేసుకున్న మనల్ని దేవుడు బహుమతులుగా ఏం చే విధంగా మనం జీవించాలని దేవుడు మనకి ఇక్కడ పిలుపునిస్తూ ఉన్నారు. మనము బహుమతిగా ఉండాలి అని అంటే మరి తల్లిదండ్రులు ఇవన్నింటినీ వదిలిపెట్టి దేవుడి కోసం మనము జీవించాలనేది దేవుడు ఇక్కడ స్పష్టముగా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చివరిగా మనం చూసినట్లయితే దేవుడితోటి ద్రాక్షాలు, నేనే నిజమైన ద్రాక్షాలను దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ద్రాక్షారసము మంచిగా సేవించకూడదు కానీ ద్రాక్షవల్లి అయిన దేవునిలో మనము అయ్యక తీయగలగా. మరి నేను నాలో ఉంటేనే ఫలిస్తారు, లేకపోతే ఫలించడం దేవుడు చెప్తూ ఉండగా అబాడి వైన్, అబాడి క్రైస్ట్. మనం దేవుల్లో ఉండాలి, అలాగే ద్రాక్షవల్లిలో ఒక ఫలించే తీగలుగా. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి సంతోషపడదు కనుక మనం దేవుడికి బహుమతులుగా ఉండాలని దేవుడు ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు మన యొక్క జీవితాల్లో, మన ఆత్మల్లో, లేకపోతే మన యొక్క ప్రయాణంలో ఫలింప చేయాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇస్తున్నాం.